राष्ट्राभिवृद्धि पै केवलं तेलुगुदेशं पार्टी की मात्रमे खच्चितमैन अवगाहन उंदनी जग्गंपेट माजी एम्मेल्ये टीडीपी राष्ट्र उपाध्यक्षुलु टीडीपी जोन 2 को आर्डिनेटर ज्योतुल नेहरू अन्नारु। तूर्पु गोदावरी जिल्ला राजमंड्रिलो जरिगिन समावेशंलो आयन राजमहेंद्रवरं सिटी एम्मेल्ये आदिरेड्डि भवानी श्रीनिवास टीडीपी राष्ट्र प्रधान कार्यदर्शि गन्नी कृष्ण माजी एम्मेल्ये ज्योतुल नेहरू टीडीपी राष्ट्र कार्यनिर्वाहक कार्यदर्शि आदिरेड्डि श्रीनिवास टीडीपी राष्ट्र कार्यदर्शि वासिरेड्डि रामबाबू तर్తర్తో కలిసి మాట్లాడారు। రాష్ట్రంలోని జిల్లాలను తెలుగుదేశం పార్టీ 5 జోన్లుగా విభజించిందని ఉభయ గోదావరి జిల్లాలను జోన్ 2 చేసి తనకు సమన్వయ పరిచే బాధ్యతలు అప్పగించిందని అన్నారు। జనవరి 3వ తేదీన రాజమహేంద్రవర రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీడీపీ జోన్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు। ప్రతి మారుమూల ప్రాంతాల నుంచి కూడా అన్నిటిని అవగాహన కల్పించుకునే కార్యక్రమాలు రూపొందించుకునే ప్రజా హితం వైపు నేడు పాలన చేస్తున్నటువంటి పాలకులను నడిపించాలనేటటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి ఆ జోన్లలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటిని కూడా అవగాహన చేసుకునే పార్టీ పరంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అటు ప్రభుత్వంతో ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడుతూ రాజకీయంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని పటిష్టవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో ఉత్తరాంధ్ర జిల్లాలు ఏయైతే ఉన్నాయో ఆ జిల్లాల్ని 3 జిల్లాల్ని కూడా ఒక ఫస్ట్ జోన్ గాను ఉభయ గోదావరి జిల్లాలు ఏయైతే ఉన్నాయో ఈస్ట్ వెస్ట్ సెకండ్ జోన్ గాను అలాగే కృష్ణ గుంటూరు థర్డ్ జోన్ గాను నెల్లూరు ప్రకాశం ఫోర్త్ జోన్ గాను రాయలసీమ జిల్లాలు 4 5th జోన్ గాను విభజించడం జరిగింది। ఈ విభజించినటువంటి 5 జోన్లలో ఉన్నటువంటి సమస్యలు ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లా వారు రెండు సమావేశాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద చర్చించుకోవడం వాటి మీద తగు కార్యక్రమాలు తీసుకోవడం ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది। ఇక్కడ రెండో జోన్ అయినటువంటి మన జోన్లో 3వ తారీఖు జనవరి 3 ఈ రెండు జిల్లాలు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్‌చార్జీలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు అలాగే అనుబంధ సంస్థల అధ్యక్షులు స్టేట్ కమిటీ సభ్యులు మాజీ శాసన సభ్యులు మాజీ ఎమ్మెల్సీలు ప్రస్తుత ఎమ్మెల్సీలు ప్రస్తుత ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులందరితో కూడుకునే ఈ రెండు జిల్లాలకు సెంటర్ పాయింట్ అయినటువంటి రాజమహేంద్రవరంలో 3వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి ప్రతి మారుమూల ప్రాంతాల నుంచి కూడా అన్నిటిని అవగాహన కల్పించుకునే If you like this video please like it share it and for more videos please subscribe to our channel।